చంద్రబాబు స్కిల్ కేసు హైకోర్టులో ఆ పని చేసింది ఎవరు? ఈ మధ్య వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అనే ఆరోపణలు తరచూ వినబడుతున్నాయి. స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి 53 రోజులు రిమాండ్లో ఉండడంతో భువనేశ్వరి లోకేష్తో పాటు తమ్ముళ్లంతా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేసి బెయిల్ రాకుండా చేస్తున్నారంటూ పదే పదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్గా మంత్రులు వైసీపీ నేతలు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబుకు మించిన వాళ్ళు ఎవరున్నారని సెటైర్లు వేస్తున్నారు. ఒకరి మీద మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలాగున్నా తాజాగా హైకోర్టుకే కొందరు ఘనులు షాకిచ్చారు. ఈ విషయం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ విచారణ సందర్భంగా బయటపడింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఉండవల్లి ఒక పిటిషన్ వేశారు. దీనికంటే స్కిల్ స్కామ్ 3 రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి వెంటనే కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. దాదాపు 4 రోజుల క్రితం ఉండవల్లి వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. విచారణ మొదలవ్వగానే లాయర్లు చెప్పిన విషయం విని జడ్జికి షాక్ తగిలినట్లయింది. ఇంతకీ ఏమైందంటే 4 రోజుల క్రితం పిటిషన్ను అడ్మిట్ చేసుకునే కోర్టు ఉండవల్లి కోరినట్లుగానే చంద్రబాబు అచ్చెన్నాయుడు తదితరులు 44 మందికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులకు 44 మంది నుండి రిప్లై వచ్చుంటుందని కోర్టు అనుకుంది. అయితే విచారణ మొదలవ్వగానే చాలామంది నుండి సమాధానమే రాలేదని లాయర్లు చెప్పారు. ఎందుకని జడ్జి అడిగితే చాలామందికి అసలు నోటీసులే వెళ్ళలేదని సమాధానం వచ్చింది. దాంతో జడ్జి విస్తుపోయారు. నోటీసులు జారీ చేయమని 4 రోజుల క్రితం చెప్పినా ఇంకా చాలామందికి నోటీసులు ఎందుకు అందలేదని అడిగారు. నోటీసులు పంపలేదు కాబట్టే ప్రతివాదుల్లో చాలామందికి నోటీసులు అందలేదని లాయర్లు సమాధానం చెప్పడంతో జడ్జి మండిపోయారు. నోటీసులు పంపమని ఆదేశించినా ఎందుకు పంపలేదు? అందుకు బాధ్యులెవరో వెంటనే తనకు తెలియాలని రిజిస్ట్రీని జడ్జి ఆదేశించారు. అలాగే ప్రతివాదాల్లో నోటీసులు అందిన వాళ్ళెవరు, అందని వాళ్ళెవరో కూడా లిస్టు ఇవ్వమని చెప్పారు. నోటీసులు ఇవ్వాలని జడ్జి ఆదేశించినా కూడా ఎవరో కోర్టు స్టాఫ్ను నోటీసులు ఇవ్వకుండా మేనేజ్ చేసినట్లు అర్థమవుతోంది. దీంతో కోర్టు స్టాఫ్నే మేనేజ్ చేసిన ఘనులు ఎవరనేది ఆసక్తిగా మారింది.